శ్రీదేవి డ్రామా కంపెనీ వేరే స్టేట్ నుంచి విలాయస్ నాయక్ గారు అని చెప్పిన ఒక అతను వచ్చారు. ఆయన ఎవరి బొమ్మ అన్న సరే పోర్ట్రేట్ యాజ్ ఇట్ ఈస్ గా గీస్తారు, కానీ ఇక్కడికి వచ్చి ఆయన ఎవరి బొమ్మ గీస్తున్నారు ఏంటి అనేది నేను చెప్పను. మీరే అంగ పారే. లెట్ మీ వెల్కమ్ విలాయస్ నాయక్ గారు. ఇలాంటి డాట్స్ అంటే రివర్స్ లో గీసి టక్కని చెప్పిన అది ఇలా తిప్పంగానే ఆ ఎగ్జాక్ట్ ఫేస్ వచ్చేది. ఇంగ్లీష్ షోస్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ బ్రిటన్ గాట్ టాలెంట్ లేకపోతే ఏషియాస్ గాట్ టాలెంట్ ఇలాంటి టాలెంట్ లో, కానీ మన ఇండియాలో మన శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఫస్ట్ టైం ఇంత వండర్, అది కూడా మన వకీల్ సాబ్ గారిని చూడటం. ఇక్కడ మనకున్న విలాస్ నాయక్ గారు ఏషియాస్ గాట్ టాలెంట్ ఇలాంటి చాలా షోస్ లో పర్ఫామ్ చేశారు. మీరు ఇక్కడికి వచ్చి మా అందరి దేవుడు మా అందరి ఇష్ట దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పోర్ట్రేట్ చేయడం మాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. సరే, ఫ్యూ వర్డ్స్ అబౌట్ అవర్ పవర్ స్టార్ గారు అండ్ our audience, please. So happy to be back here performing for all the Telugu speaking population especially, and it's such a privilege and honor to create sir's portrait. I am a self-taught artist. I have been painting from age 3. I don't know Telugu, only English, please. Yeah, sure. So I have created this painting specially for all the fans. Jai Power Star. Thank you so much, sir.
ఆ ఆర్టిస్ట్ గారి మనసులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేసిండు. అవును. మరి బావ మనసులో నువ్వు ఉన్నావో లేదో తెలిసేది ఎట్లా? బావ గారు మీరు ఒక బొమ్మ వేస్తారు, మీ మనసులో నేనే ఉన్నానని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది కాబట్టి చూపించండి మీ ప్రతాపం. చూద్దామే. చేసినప్పుడు నీ బొమ్మ వచ్చిందా? నువ్వు ఉండట్టు, లేకపోతే లేనట్టు. ఉందో లేదో పక్కన పెడితే ఆయన అంటున్నాడు. రే శ్రీదేవి, శ్రీదేవి, నీకు నీ వర్ష కావాలన్నా పీకాలనా? వర్ష కావాలి. మరి బొమ్మయ్య అని చెప్పు. ఒరే మగడా, బొమ్మయ్యటానికి ఏమైందా? ఏమని అడుగుతున్నాయనట్టు. నేనేం రా బాబు. అన్నా ఎవరు నువ్వు? హీరో ఫ్యాన్స్ అడిగి తెయవా? హైట్ చూడు, ఆ హెయిర్ స్టైల్ అసలు చూడు ఎలా నిలబడ్డదో, ఆ బుగ్గలు చూడు అనిపిస్తుంది. బావా బొమ్మయ్య బావా. నువ్వు హీరో అన్నా, నా కోసం వేస్తావు. ఎన్ని చెప్పి అంటే ఏలని ఉంది కానీ వేస్తే నాకేంటి? ఊరుకో, నీకే కదా మొత్తం, నీకే కదా మొత్తం. నా వర్ష వస్తే నేను వెళ్ళిపోతాను కదా నా పెళ్లి చేసుకుని, అప్పుడు నీకే కదా శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తం. నువ్వు హీరో అవుతావు కదా, ఇయ్యన్న నా కోసం. నీకు ఇన్స్పిరేషన్ కోసం నేను పక్కనే నిల్చుంటాను. కళ్ళు మూసుకొని వేస్తా, కళ్ళు మూసుకొని వేస్తా. అంటే కళ్ళు మూసుకున్నా గుర్తొచ్చే అందం మరి అట్లాంటిది. కొంచెం తేడా కొడుతుంది. అక్క ఏందక్క ఇది? పొక్కలాగుంది, పొక్కలాగుంది. ఎవర్రా వేసింది? ఏం వేసాడక్క? అదిరిపోయింది. ఏది నీ మొహం ఒరిజినల్ అర్థం కావట్లేదు అక్క. రామ్ గోపాల్ వర్మ, మణి శర్మ కాదమ్మా, రవి వర్మ, రవి వర్మ. నాకు ఒక్క పుట్టు మచ్చ ముక్కుపోతుంది. ఇవన్నీ ఏంటన్నమాట? మేకప్ తీసేస్తే, మేకప్ తీసేస్తే. ఏదేమైనా బావ కిరణ్ అంటే ప్రేమ ఎక్కే కదరా? చాలా ఎక్కువ. ఏది నీ మొహం అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి. దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైంది? నీ మొహం ఇలా ఉంటుందని అర్థమైంది. మళ్ళీ అడుగుతున్నాను, సరిగ్గా చెప్పండి. దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైంది? అక్క నేను చెప్తా, బావ మనసులో నువ్వే ఉన్నావు. అవునురా, నాకు ఒక్క డౌట్. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మన సోఫాలో వెనక ఒకడు డబ్బులు తీసుకున్నాడో లేదో గానీ జూనియర్ ఆర్టిస్ట్ లా కూర్చొని ఉన్నాడు. మేకప్ వేసుకున్నాడు, మెడలో శంఖం ఉంది. వాడిని రమ్మనండి. జూనియర్ ఆర్టిస్ట్ కాదు స్వామి. ఎవరు స్వామి నువ్వు? హోటల్ దాటితే, మెడలు దాటితే, అడుగులు దాటి. ఓ నువ్వు ఆ క్యారెక్టరా? నా బొమ్మ ఎలా అనిపించింది నీకు? అది బొమ్మ కాదు స్వామి. ఏంటి స్వామి? ఈ ఊరి అమ్మ, ఈ ఊరి అమ్మ. స్వామి శిఖరం. ఏ స్వామి? ఆ స్వామి. మరి నేను? నువ్వు ఎకరం. శిఖరం ఎకరం రైమింగ్ బాగుంది. అంటే మా ఇద్దరికి కుదురుతుందా స్వామి? కుదరదు స్వామి. ఎందుకురా స్వామి? నీ అయ్య స్వామి. మా స్వామికి ఎక్కడైనా అమ్మాయితో పెళ్లి జరుగుతుంది, నీలాంటి అమ్మమ్మతో జరగదు స్వామి. నా కోసం చాలా కష్టపడ్డావు కాబట్టి ఇది నేను ఉంచుకుంటాను, తర్వాత మాట్లాడుకుందాం మనం. థాంక్స్ అన్న, నా కోసం పెయింట్ వేసావు. నీ కోసం పెయింట్ ఏంట్రా? డ్రాయింగ్ కూడా వేస్తాను అవసరమైతే. అరే శ్రీదేవి, నా ఫేస్ కూడా ఏమని చెప్పరా? అవసరం లేదు, దాన్ని వెనక తిప్పితే నీ ఫేస్ ఉంటదిలే పదా.